డబ్బులు ఇస్తే చాలు, హార్స్లీ హిల్స్ ను రాసిస్తారు అక్కడ. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. డబ్బులు ఇస్తే చాలు, హార్స్లీ హిల్స్ ను కూడా రాసి ఇచ్చే సాంప్రదాయానికి కొందరు శ్రీకారం చుట్టారు అక్కడ. రాష్ట్రంలో ఏకైక విడిది కేంద్రమైన హార్స్లీ హిల్స్ పర్యాటక పరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అక్కడ స్థలాలు దొరికితే డబ్బుతో సంబంధం లేకుండా సెంటు భూమిని ఎన్ని లక్షలైనా పెట్టేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. గతంలో జరిగిన భూ అక్రమాలను పెను వివాదాలకు కారణమైన కొన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. సినీ నటుడు శరత్ బాబుకు చెందిన ఓ భవనాన్ని కొందరు ఏకంగా ఫోర్జరీ చేసి కాజేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో కీలకమైన ఓ సబ్ రిజిస్టర్ అధికారి 8 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. హార్స్లీ హిల్స్ లోని స్థలాలపై 10ల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి. వీటిని గుర్తించిన గత కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్లు, అనుమతి లేని కట్టడాలపై నిషేధం విధించారు. అయితే తాజాగా కొందరు వ్యక్తులు హిల్స్ లో ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల సహజ సిద్ధంగా ఉన్న రాతి బండ్లను తూటాలతో పేల్చి అనాధికారికంగా నిర్మాణాలు చేపడుతూ రోడ్లను ఆక్రమించి హోటళ్లు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణాలు దుకాణాలు వెలుస్తున్నా పట్టించుకునే వారెవరూ కరువయ్యారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేసి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి తాజాగా 100,000 రూపాయలు చేతివాటానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. నేటి చరిత్ర గల్లి టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.